Okay, very good afternoon to one and all. Okay, in today's class we will continue the discussion of four bar chain and its inversions. So this is a very important class, so listen carefully. Is my voice audible to everyone? Is my voice audible? Okay, we will start the discussion now. Suppose we are having a four bar mechanism. So let us consider a four bar mechanism which is having four links in that mechanism, and each link is having some, every link is having different length. So this is a, okay, this is a four bar mechanism. So suppose each link is having different length. Suppose this is P and this is Q and this is S and this is L. So ee four bar mechanism lo four links unnai manaki ikkada link lengths cheptunnam okatemo P inkoti Q inkoti S idi L ante idi easy ga undadam gurinchi nenu a b c d kaakunda meeku p q s l ani cheppi nenu వాటి లెన్స్ తీసుకుంటున్నాను. సో మీకు ఐ మీన్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం కనుక్కున్నామంటే, సో మనకి యాక్చువల్గా ఒక లింక్ అనేది మన ఫోర్ బార్ మెకానిజంలో ఒక క్రాంక్ అనేది ఉండాలి అంటే షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేయాలని తెలుసుకున్నాము. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ మస్ట్ బి లెస్ దాన్ ద రిమైనింగ్ టూ లింక్ లెన్స్ అని చెప్పి నేర్చుకున్నాం. ఓకే, సో సపోజ్ మనకి ఇక్కడ ఫోర్ లింక్స్ ఉన్నాయి. సో ఇఫ్ యు ఫిక్స్ ద షార్టెస్ట్ లింక్ ఇన్ దిస్ మెకానిజం, సో టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే షార్టెస్ట్ లింక్. సో సపోజ్ లెట్ అస్ కన్సిడర్ ఇన్ దిస్ మెకానిజం, సో షార్టెస్ట్ లింక్ ఈజ్ ఎస్. సో షార్టెస్ట్ లింక్ ఎస్ని ఫిక్స్ చేశాను. ఓకేనా, సెకండ్ పాయింట్ ఏంటంటే, సో షార్టెస్ట్ ఈజ్ ఎస్ అండ్ లాంగెస్ట్ ఈజ్ లెటర్స్ కన్సిడర్ ఎల్. సో ఎస్ ప్లస్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ, ఈ కండిషన్, ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతున్నాయో, సో అప్పుడు మనకి క్యూ అనేది ఏమవుతుందంటే క్రాంక్ అవుతుంది. ఓకే, ఈ షార్టెస్ట్ లింక్ పక్కనే ఉన్న లింక్ ఏంటంటే కంటిన్యూస్గా కంప్లీట్ 360 డిగ్రీస్ అది రివాల్వ్ అవుతుంది. ఈ క్యూ అనే లింక్ కంప్లీట్ 360 డిగ్రీస్ ఇది రివాల్వ్ అవుతుంది. ఏ లింక్ అయితే కంప్లీట్ రెవల్యూషన్ అనేది రొటేట్ అవుతుందో, రివాల్వ్ అవుతుందో, దాన్ని ఏమంటాం మనం క్రాంక్ అని అంటాం. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే షార్టెస్ట్ లింక్ అని ఫిక్స్ చేయాలి. అలాగే సమ్ ఆఫ్ ద షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ లింక్స్ ఈజ్ లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ద అదర్ టూ. ఇదేమో షార్టెస్ట్, లెట్ అస్ కన్సిడర్ ఎల్ ఈజ్ ద లాంగెస్ట్ లింక్. సో ఈ రెండాటి యొక్క సమ్ అనేది రిమైనింగ్ టూ లింక్స్ ఏమున్నాయి, పి అండ్ క్యూ. ఎప్పుడైతే అది ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో, సో వీ విల్ హ్యావ్ ఏ క్రాంక్ ఇన్ అవర్ మెకానిజం. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే మన మెకానిజంలో క్రాంక్ ఉంటుంది. సో వీ విల్ హ్యావ్ ఏ క్రాంక్ ఇన్ అవర్ మెకానిజం. We will have a crank in four bar mechanism. Okay, na? So, ఒక క్రాంక్ అనేది ఉంటుంది ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే.
ఇది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ ఇన్వర్షన్స్ అని చెప్పి చెప్పాను. ఇన్వర్షన్స్ అంటే మీకు యాక్చువల్గా డిఫరెంట్, మనకి ఫోర్ బార్ మెకానిజంలో మనకి ఫోర్ లింక్స్ ఉన్నాయి కదా. సో ఫోర్ బార్ మెకానిజంలో ఫోర్ లింక్స్ ఉంటాయి. సపోజ్ ఇది షార్టెస్ట్, ఇదేమో లాంగెస్ట్, ఇదేమో పి, ఇదేమో క్యూ అనుకోండి. అంటే మనం ఇందాక షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసాము. సో మేబీ ఐ కెన్ ఫిక్స్ ద పి. సో నేను పిని ఫిక్స్ చేయొచ్చు, అలాగే ఐ కెన్ ఫిక్స్ క్యూ, క్యూని ఫిక్స్ చేయొచ్చు, అలాగే ఎల్ని కూడా ఫిక్స్ చేయొచ్చు. సో అంటే ఈ ఫోర్ బార్ మెకానిజంలో ఫోర్ లింక్స్ ఉన్నాయి, నేను డిఫరెంట్ మెకానిజమ్స్ని అప్టైన్ చేయగలను బై ఫిక్సింగ్ డిఫరెంట్ లింక్స్. ఎయిదర్ ఐ కెన్ ఫిక్స్ ఎస్, ఆర్ ఐదర్ ఐ కెన్ ఫిక్స్ క్యూ, ఇదర్ ఐ కెన్ ఫిక్స్ ఎల్, ఆర్ ఇదర్ ఐ కెన్ ఫిక్స్ పి. సో ఐ కెన్ ఫిక్స్ ఎనీ, ఐ కెన్ ఫిక్స్ అంటే నేను కదలకుండా ఒక లింక్ని ఫిక్స్ చేసుకుంటాను. ఐ కెన్ ఫిక్స్ పి ఎస్ క్యూ అండ్ ఎల్, ఓకేనా. పిని ఫిక్స్ చేయొచ్చు, ఎస్ని ఫిక్స్ చేయొచ్చు, క్యూని ఫిక్స్ చేయొచ్చు, ఎల్ని ఫిక్స్ చేయొచ్చు, నేను ఏదన్నా ఫిక్స్ చేసుకోవచ్చు. సో అలా ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఐ మీన్ డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి వస్తాయి. ఫోర్ బార్ చైన్ దగ్గర డిఫరెంట్ మెకానిజమ్స్ వస్తాయి. అంటే మీకు షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ మెకానిజం ఉంటుంది, ఓకేనా. అలాగే ఈ క్యూ లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ మెకానిజం, అలాగే లాంగెస్ట్ లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ మెకానిజం, అలాగే లింక్ బిని ఫిక్స్ చేసినప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ మెకానిజం అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఇన్వర్షన్స్ ఆఫ్ ది ఫోర్ బార్ చైన్ అంటారు. సో ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఇన్వర్షన్ అంటారు, కైనమాటిక్ ఇన్వర్షన్. సో డిఫరెంట్ మెకానిజమ్స్ అప్టైన్డ్ బై బై ఫిక్సింగ్ డిఫరెంట్ లింక్స్ ఆఫ్ ఏ కైనమాటిక్ చైన్, లింక్స్ ఆఫ్ ఏ కైనమాటిక్ చైన్. సో కైనమాటిక్ చైన్లో ఉన్న డిఫరెంట్ లింక్స్ని ఫిక్స్ చేయడం వల్ల మనకి వచ్చే మెకానిజమ్స్ని ఏమంటారంటే ఆర్ నో అండ్ ఇన్వర్షన్స్ అంటారు. ఇన్వర్షన్స్ ఆఫ్ ఏ గివెన్ మెకానిజం నోన్ యాజ్ ఇట్స్ ఇన్వర్షన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు గ్రాస్హోఫ్ లా అనే ఒక లా నేర్చుకుంటాం. గ్రాస్హోఫ్ లా అంటే ఒక ఫోర్ బార్ మెకానిజం అనేది ఇట్ కెన్ బిహేవ్ ఇన్ ఫోర్ డిఫరెంట్ వేస్. అంటే ఎందుకంటే ఫోర్ లింక్స్ ఉన్నాయి కదా, నేను ఫిక్స్ చేసిన లింక్ బేస్ అయ్యి డిఫరెంట్ మెకానిజమ్స్ అనేవి ఐ కెన్ అప్టైన్. సో ఇదర్ ఐ కెన్ ఫిక్స్ ఎస్, ఇదర్ ఐ కెన్ ఫిక్స్ పి, ఆర్ ఐ కెన్ ఫిక్స్ క్యూ, ఆర్ ఐ కెన్ ఫిక్స్ ఎల్. సో బేస్డ్ ఆన్ ద ఫిక్స్డ్ లింక్ వి విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ నోన్ యాజ్ ఇన్వర్షన్స్ ఆఫ్ ది గివెన్ ఫోర్ బార్ చైన్. సో ఇప్పుడు గ్రాస్హోఫ్ లా అనేది ఏం చెప్తుందంటే, సో మనకి ఇక్కడ ఫస్ట్ గ్రాస్హోఫ్ లా డిస్కస్ చేసే ముందు జస్ట్ నేను ఒక జనరల్గా, సో ఫోర్ బార్ మెకానిజం ఉంది, ఈ ఫోర్ బార్ చైన్లో సో మనకి డిఫరెంట్ లింక్స్ ఉంటాయి కదా, ఫోర్ లింక్స్ ఉంటాయి. సపోజ్ ఒక లింక్ ఏమో సపోజ్ పి, ఇంకొక లింక్ ఏమో క్యూ, ఇంకొక లింక్ ఏమో ఎస్. ఎస్ అంటే ఇక్కడ షార్టెస్ట్ లింక్, ఓకేనా, షార్టెస్ట్ లింక్. అలాగే ఎల్ అనేది లాంగెస్ట్ లింక్, లాంగెస్ట్ లింక్. సో వీ హ్యావ్ ఫోర్ లింక్స్ ఇన్ అవర్ ఫోర్ బార్ చైన్ అండ్ ద లెన్స్ ఆఫ్ దోస్ లింక్స్ ఆర్ పి, క్యూ, ఎస్ అండ్ ఎల్. సో ఎస్ అనేది షార్టెస్ట్ లింక్, ఎల్ అనేది లాంగెస్ట్ లింక్. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫోర్ బార్ లింకేజెస్ని డిఫైన్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే, సో దేర్ అంటే మీకు ప్రీవియస్గా చెప్పిన పాయింట్ ఏంటంటే మనకి షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ లింక్ని సమ్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ లింక్ లెంత్ యొక్క సమ్ అనేది
రిమైనింగ్ టూ లింక్స్ ఏమున్నాయి, పి అండ్ క్యూ. సో వాటి సమ్ కన్నా తక్కువ అయితే, సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజ్ అంటారు. ఓకేనా, ఇట్ ఈస్ ఏ క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజ్. ఇట్ ఈస్ ఏ క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజ్. సో నెక్స్ట్ ఏమవుతుందంటే, నెక్స్ట్ది సో సెకండ్, ఇఫ్ షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ లింక్స్ సమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ద టూ లింక్స్. ఇప్పుడు ఎస్ ప్లస్ ఎల్ గ్రేటర్ దాన్ పీ ప్లస్ క్యూ ఎప్పుడైతే అవుతుందో, సో ఇట్ ఈస్ నోన్ యాజ్ క్లాస్ టూ ఫోర్ బార్ లింకేజ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ క్లాస్ టూ ఫోర్ బార్ లింకేజ్. అసలు క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజ్ ఏంటి, అలాగే క్లాస్ టూ ఫోర్ బార్ లింకేజ్ అంటే ఏంటి, యాక్చువల్గా అది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో గ్రాస్ ఆఫ్ లా అనేది ఒక లా ఉంది. గ్రాస్ ఆఫ్ లా అనేది ఇట్ టెల్స్ అబౌట్ క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజెస్. ఓకేనా, ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్ గురించి చెప్పేది ఏంటంటే గ్రాస్ ఆఫ్ లా. అది నేను ఫస్ట్ ఇక్కడ లా నేను నోట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. గ్రాసోఫ్స్ లా, సో ఇట్ స్టేట్స్ దట్ ఏ ఫోర్ బార్ మెకానిజం హ్యాస్ ఎట్లీస్ట్ ఏ ఫోర్ బార్ మెకానిజం హ్యాస్ ఎట్లీస్ట్ వన్ రివాల్వింగ్ లింక్, రివాల్వింగ్ లింక్ అంటే ఏంటి, క్రాంక్. అదే కదా, రివాల్వింగ్ లింక్ అంటే క్రాంక్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ద షార్టెస్ట్ లింక్స్ ఈజ్ లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ది అదర్ లింక్స్ లెన్స్ ఆఫ్ ద అదర్ లింక్స్ అదర్ టూ లింక్స్. సో ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ చదువుదాం. సో ఇట్ స్టేట్స్ దట్ ఏ ఫోర్ బార్ మెకానిజం హ్యాస్ ఎట్లీస్ట్ వన్ రివాల్వింగ్ లింక్. అంటే మన ఫోర్ బార్ మెకానిజంలో ఒక క్రాంక్ ఉంటుంది. అది ఎప్పుడంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద షార్టెస్ట్ ప్లస్ లాంగెస్ట్ సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లస్ షార్టెస్ట్ లింక్స్ ఈజ్ లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద అదర్ టూ లింక్స్. అంటే మనం ఇందాక చెప్పిన స్టేట్మెంటే. సో ఎప్పుడైతే మనకి ఎస్ ప్లస్ ఎల్ పీ ప్లస్ క్యూ సాటిస్ఫై అవుతుందో, ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పీ ప్లస్ క్యూ, ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఫోర్ బార్ మెకానిజంలో ఉన్న లింక్స్ లెంత్ ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఎదురు షార్టెస్ట్ అలాగే లాంగెస్ట్ లింక్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని సమ్ చేయండి. లేదా రిమైనింగ్ టూ లింక్స్ ఉంటాయి, ఆ రెండింటిని సమ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే మన ఖచ్చితంగా మన మెకానిజంలో ఎట్లీస్ట్ వన్ రివాల్వింగ్ లింక్ ఉంటుంది. ఓకేనా, సో ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో మనకి మన ఫోర్ బార్ మెకానిజంలో వీ విల్ హ్యావ్ ఎట్లీస్ట్ వన్ క్రాంక్ ఇన్ అవర్ మెకానిజం. We will have a revolving link known as crank. We will have a crank in our mechanism. Four bar mechanism lo at least one crank untadi. Eppudu S plus L less than P plus Q aithe. Adi Grassof's law cheptundi. And ee Grassof's law entante different cases gurinchi discuss chesindi. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే మనం ఫిక్స్ చేసిన లింక్స్ బేస్ చేసుకుని డిఫరెంట్ ఇన్వర్షన్స్ అనేవి పాసిబుల్ అని చెప్పి నేను చెప్పాను. అంటే ఐ కెన్ ఫిక్స్ ఎనీ ఆఫ్ ద లింక్స్ ఇన్ ఏ ఫోర్ బార్ చైన్. సో మనకి
పి లింక్ ని ఫిక్స్ చేయొచ్చు, లేదంటే ఐ కెన్ ఫిక్స్ క్యూ ఆర్ ఐ కెన్ ఫిక్స్ ఎస్ ఐ కెన్ ఫిక్స్ ఎల్. సో ఐ కెన్ ఫిక్స్ ఎనీ ఆఫ్ దీస్ ఫోర్ లింక్స్, ఐ విల్ గెట్ ఎ డిఫరెంట్ మెకానిజం. ఓకేనా? సో ఏదైనా డిఫరెంట్ మెకానిజం అనేది వస్తుంది. ఇది ఎస్, ఇది పి, ఇది క్యూ, ఇది ఎల్, ఇది క్యూ అనుకోండి. సో నేను ఎక్స్ ఎస్ని ఫిక్స్ చేయొచ్చు, లేదంటే పిని ఫిక్స్ చేసుకోవచ్చు, ఎల్ని ఫిక్స్ చేయొచ్చు, క్యూని ఫిక్స్ చేయొచ్చు. సో గ్రాస్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే, ఇది ఇట్ టెల్స్ అబౌట్ క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజెస్. గ్రాస్ ఆఫ్ లా అనేది, గ్రాస్ ఆఫ్ లా అనేది ఇది ఏం చెప్తుందంటే, దేని గురించి చెప్తుంది, ఎప్పుడైతే మనకి ఎస్ ప్లస్ ఎల్, ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ, ఈ కండిషన్ సాటిస్ఫై చేసే మెకానిజమ్స్ ఏంటి, క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజ్ అని చెప్పాను కదా. సో ఏవైతే క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజెస్ ఉన్నాయో వాటి గురించి గ్రాస్ ఆఫ్ లా చెప్తుంది. సో అంటే మనం ఎప్పుడైతే ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ అయ్యి, సో మనకి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ మెకానిజమ్స్ వస్తాయి బై ఫిక్సింగ్ డిఫరెంట్ లింక్స్. నేను షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఒక మెకానిజం వస్తుంది, లాంగెస్ట్ లింక్ని, ఈ షార్టెస్ట్ లింక్కి ఎడ్జసెంట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఇంకొక మెకానిజం వస్తుంది, అలాగే ఈ క్యూ లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఒక మెకానిజం వస్తుంది, అలాగే లాంగెస్ట్ షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేసినప్పుడు ఇంకొక మెకానిజం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని కేసెస్ ఉన్నాయంటే అరౌండ్ 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ది కేస్ వన్. కేస్ వన్ దేని గురించి చెప్తుందంటే, సో ఫస్ట్ ఈ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అదేంటి ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం దాన్ని క్లాస్ వన్ ఫోర్ బార్ లింకేజ్ అంటాము. అప్పుడు మనం గ్రాస్ ఆఫ్ లా యూజ్ చేసి అది ఏ టైప్ ఆఫ్ మెకానిజం అనేది మనం చెప్తాం. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి మెకానిజంలో మీరు షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేయండి. సో ఎప్పుడైతే ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ సాటిస్ఫై అయ్యి, ఇఫ్ ద షార్టెస్ట్ లింక్ ఈజ్ ఫిక్స్డ్, షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేస్తే ద చైన్ విల్ యాక్ట్ యాజ్ ఏ డబుల్ క్రాంక్ మెకానిజం. In which links adjacent to the fixed link will have complete revolutions. ఈ స్టేట్మెంట్ నేను చెప్తాను, ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ సాటిస్ఫై అయ్యి ఒకవేళ మెకానిజంలో మీరు షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేస్తే అక్కడ ఆ మెకానిజంలో రెండు ర్యాంక్స్ ఉంటాయి. అవి నేను రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సపోజ్ దిస్ ఈజ్ అవర్ షార్టెస్ట్ లింక్, దిస్ ఈజ్ అవర్ ఫోర్ బార్ మెకానిజం. లెట్ అస్ కన్సిడర్, సో ద షార్టెస్ట్ లింక్ ఈజ్ ఎస్ అండ్ దిస్ ఈజ్ పి అండ్ దిస్ ఈజ్ ఎల్ అండ్ దిస్ ఈజ్ క్యూ. ఓకే, ఈ ఫోర్ బార్ మెకానిజంలో ఒక కండిషన్ ఏం సాటిస్ఫై అయిందంటే ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. అండ్ ఏంటంటే ఈ మెకానిజంలో నేను షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ ఫిక్సింగ్ ది షార్టెస్ట్ లింక్. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఫిక్స్డ్ లింక్ ఉంది కదా షార్టెస్ట్ లింక్, ఈ మెకానిజంలో రెండు క్రాంక్స్ ఉంటాయండి. ఆ క్రాంక్స్ ఏంటంటే, ఈ షార్టెస్ట్ లింక్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్ ఏంటి, పి ఈస్ ఎడ్జసెంట్ ఈ షార్టెస్ట్ లింక్ కదా, అలాగే క్యూ ఈజ్ ఎడ్జసెంట్ టు దిస్ షార్టెస్ట్ లింక్. ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ సాటిస్ఫై అయ్యి దాని తర్వాత మీరు షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేస్తే ఆ మెకానిజంలో మనకి రెండు క్రాంక్స్ ఉంటాయంట. అవేంటంటే ఈ షార్టెస్ట్ లింక్కి ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్, అంటే పి, ఈ పి లింక్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ అనేది చేస్తుంది, అలాగే ఈ క్యూ కూడా ఏం చేస్తుంది అంటే కంప్లీట్గా అది రివాల్వ్ అవుతుంది. ఓకేనా? అందుకు దీన్ని ఏమంటారంటే డబుల్ క్రాంక్, రెండు క్రాంక్స్ ఉన్నాయి కదా, పి ఈజ్ వన్ క్రాంక్ అండ్ క్యూ ఈజ్ అనదర్ క్రాంక్. సో ఇన్ దిస్ మెకానిజం వీఆర్ హ్యావింగ్ టూ క్రాంక్స్. ఓకేనా? రెండు క్రాంక్స్ ఉన్నాయి, అలాగే షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసాము,
షార్టెస్ట్ లింక్ ఫిక్స్ చేసాము, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయ్యి షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేశారు. సో అప్పుడు మెకానిజంలో మనకి రెండు క్రాంక్స్ ఉన్నాయి. ఆ రెండు క్రాంక్స్ ఏంటంటే ఒకటి పి అండ్ ఇంకొకటి క్యూ. ఇలాగా మెకానిజం రెండు క్రాంక్స్ ఉన్నాయి కాబట్టి ఈ మెకానిజం ఏమంటారంటే డబుల్ క్రాంక్ మెకానిజం అంటారు. డబుల్ క్రాంక్ మెకానిజం అంటారు అంటే రెండు క్రాంక్స్ ఉన్నాయి కాబట్టి. ఇది ఒక టైప్ ఆఫ్ మెకానిజం. అంటే ఫస్ట్ నేను చెప్పాను ఫోర్ ఇన్వర్షన్స్ అనేవి పాసిబుల్ అని చెప్పాను. ఇది ఒక ఇన్వర్షన్, అంటే ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ సాటిస్ఫై అయింది. దాని తర్వాత మెకానిజంలో నేను షార్టెస్ట్ ఫిక్స్ చేయొచ్చు లేదంటే లాంగెస్ట్ ఫిక్స్ చేయొచ్చు, అలాగే పీని ఫిక్స్ చేయొచ్చు లేదంటే క్యూని ఫిక్స్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఫిక్స్ అయిన లింక్ ఏంటి, షార్టెస్ట్ లింక్. ఈ కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతున్నాయో మెకానిజం అనేది విల్ యాక్ట్ యాజ్ ఏ డబుల్ క్రాంక్ మెకానిజం. రెండు క్రాంక్స్ అనేవి ఈ షార్టెస్ట్ లింక్ పక్కనే ఉంటాయి ఎడ్జసెంట్గా. ఓకే, దిస్ ఈజ్ కేస్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ కేస్ టూ. నెక్స్ట్ వన్ ఈజ్ కేస్ టూ. కేస్ టూ, కేస్ వన్ టాక్స్ అబౌట్ ది డబుల్ క్రాంక్ మెకానిజం, బట్ కేస్ టూ టాక్స్ అబౌట్ ద డబుల్ రాకర్ మెకానిజం. కేస్ టూ టాక్స్ అబౌట్ ది డబుల్ రాకర్ మెకానిజం. సో వాట్ ఈజ్ ఎ రాకర్? క్రాంక్ అంటే చెప్పాను కంప్లీట్ రెవల్యూషన్ చేసే లింక్. రాకర్ అంటే ఏంటంటే లింక్ విచ్ ఆసిలేట్స్. లింక్ ఏదైతే ఆసిలేట్ అవుతుందో దాన్ని ఏమంటారంటే రాకర్ అంటారు. సో మనకి కేస్ టూలో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎప్పుడు ఈ కేస్ టూ అనేది ఎప్పుడు మనం తీసుకోవాలంటే ఇఫ్ ద లింక్ ఆపోజిట్ టు ది షార్టెస్ట్ లింక్ ఈజ్ ఫిక్స్డ్. ఒక స్టేట్మెంట్ రాస్తాను, దాని తర్వాత నేను డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. సో ఇఫ్ ద లింక్ ఆపోజిట్ టు ది షార్టెస్ట్ లింక్ ఈజ్ ఫిక్స్డ్ ద చైన్ విల్ యాక్ట్ యాజ్ డబుల్ రాకర్ మెకానిజం. డబుల్ రాకర్ mechanism in which links adjacent to the fixed link will oscillate. ఇది యాక్చువల్గా కేస్ టూ ఇది, బట్ నేను డయాగ్రామ్ డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ఫోర్ బార్ మెకానిజంలో యాక్చువల్గా ఫోర్ లింక్స్ ఉన్నాయి కదా. ఈ ఫోర్ లింక్స్ సపోజ్ ఇదేమో షార్టెస్ట్ లింక్ అనుకో, ఇదేమో సపోజ్ ఇదేమో పి లింక్, ఇదేమో సపోజ్ లాంగెస్ట్ లింక్ అనుకోండి, ఇదేమో సపోజ్ క్యూ. ఓకేనా? ఇక్కడ కేస్ టూ అంటే ఏంటంటే మనం ఇందాక షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసాం కదా, షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేయాలి. షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ ఏంటి ఇక్కడ ఈ మెకానిజంలో, ఒకసారి కమెంట్లో చెప్పండి. ఏ లింక్ అనేది షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉంది? విచ్ లింక్ ఈజ్ ఆపోజిట్ టు ది షార్టెస్ట్ లింక్? ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంది. ఓకే గుడ్, ఎల్ అంతే కదా. సో షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ అనేది మనకి ఎల్. సరే,
ఓకే ఇక్కడ చూడండి ఒకసారి, షార్టెస్ట్ లింక్ ఆపోజిట్గా ఉన్న లింక్ అనేది ఇక్కడ మనకి ఐ మీన్ ఎల్ అనే లింక్ షార్టెస్ట్ లింక్ ఆపోజిట్గా ఉంది. అంటే ఇక్కడ ఎల్ అంటే లాంగెస్ట్ లింక్ ఉండాల్సిన అవసరం లేదు, షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఏదన్నా లింక్ ఉండొచ్చు. షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేసాము. సో ఇప్పుడు ఈ మెకానిజంలో మనకి ఏంటంటే, ఈ ఈ ఫిక్స్డ్ లింక్ ఉంది కదా, ఈ షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేసాము. ఈ ఫిక్స్డ్ లింక్కి అడ్జసెంట్గా ఉన్న లింక్స్ ఏంటి? ఫిక్స్డ్ లింక్ ఇక్కడ ఉంది, ఎల్ అనే లింక్ ఉంది, దానికి అడ్జసెంట్గా ఉన్న లింక్స్ ఏంటి? రెండు లింక్స్ ఉన్నాయి కదా, ఏంటమ్మా అవి? చాట్ బాక్స్లో చెప్పండి. ఫిక్స్డ్ లింక్కి అడ్జసెంట్గా ఉన్న లింక్స్, ఇక్కడ ఫిక్స్ అయిన లింక్ ఎల్ అనే లింక్, దీనికి అడ్జసెంట్గా ఉన్న లింక్స్ ఏంటి? ఆ లింక్ పక్కనే ఉన్న రెండు లింక్స్ ఏంటి? పి అండ్ క్యూ, అంతే కదా. పి అండ్ క్యూ ఈ రెండు కూడా ఏంటంటే మనకి ఈ ఫిక్స్డ్ లింక్కి అడ్జసెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఈ రెండు లింక్స్ ఏమవుతాయంటే ఇట్ విల్ ఓన్లీ ఆసిలేట్, ఓకేనా? మనకి వైపర్ మెకానిజం ఉంటుంది కార్స్లో, జస్ట్ ఇదేమవుతుందంటే ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది, ఇది కూడా ఇలా ఇలా ఆసిలేట్ అవుతుంది, లింక్ అనేది ఆసిలేట్ అవుతుంది, బట్ నాట్ కంప్లీట్ రెవల్యూషన్ ఏం లేదు. మెకానిజంని మీరు మూవ్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఓన్లీ ఆసిలేట్ అవుతుంది, ఎట్ ఎన్ సర్టెన్ యాంగిల్ ఇది ఆసిలేట్ అవుతుంది. సో ఇందుకే ఏంటంటే ఈ మెకానిజంలో అసలు క్రాంకే లేదు కదా, మెకానిజంలో క్రాంక్ లేదు. బట్ ఏదైతే కంప్లీట్, కానీ మనకి ఒక కండిషన్ చెప్పారు, ఏంటి? గ్రాస్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ అయితే ఖచ్చితంగా మన మెకానిజంలో కంప్లీట్ రెవల్యూషన్ తిరిగే ఒక లింక్ ఉంటుంది, క్రాంక్ ఉంటుందని చెప్పారు. కానీ ఈ మెకానిజంలో ఇప్పుడు క్రాంక్ కింద ఏది యాక్ట్ చేస్తుంది? ఈ మెకానిజంలో ఏ లింక్ అనేది క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది? ఇది యాక్చువల్లీ మీకు యానిమేషన్ చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇంకో మిగిలిన లింక్ ఏముంది? ఎస్ అనే లింక్ ఉంది కదా. సో ఈ మెకానిజంలో ఎస్ అనే లింక్ ఏంటంటే క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది, ఓకేనా? మీకు మెకానిజం చూపించినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఏ లింక్ అయితే ఆసిలేట్ అవుతుందో దాన్నే అంటారు రాకర్ అంటారు. ఇక్కడ పి అనే ఒక రాకర్ ఉంది, అలాగే క్యూ లింక్ అనేది ఇంకొక రాకర్ ఉంది. సో రెండు రాకర్స్ ఉన్నాయి కాబట్టి రాకర్, ఇట్స్ ఏ రాకర్ రాకర్ మెకానిజం ఆర్ ఏ డబుల్ రాకర్ మెకానిజం అంటారు. ఇక్కడ ఉన్న రాకర్స్ ఏంటి? పి అండ్ క్యూ. ఇక్కడ ఉన్న రాకర్స్ పి అండ్ క్యూ అంటే లింక్స్ అనేవి ఆసిలేట్ అవుతున్నాయి అంతే, ఆర్ డబుల్ రాకర్ మెకానిజం. ఓకే నెక్స్ట్ కేస్ 3. ఇప్పుడు మనం ఏం చేస్తాం, షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తాం. కానీ ఈ కేస్ 3లో ఏం చేస్తామంటే షార్టెస్ట్ లింక్కి అడ్జసెంట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తాం, కేస్ 3, ఓకేనా? కేస్ 3 ఈ టెల్స్ అబౌట్ ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ, ఇది సాటిస్ఫై అయ్యి ఒకవేళ కేస్ 3 లింక్ ఎడ్జసెంట్ టు ది షార్టెస్ట్ లింక్ ఈజ్ ఫిక్స్డ్, షార్టెస్ట్ లింక్కి ఎడ్జసెంట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తే అది థర్డ్ కేసు. అది ఏ మెకానిజం వస్తుందంటే క్రాంక్ రాకర్ మెకానిజం వస్తుంది. ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తాను. ఇఫ్ ద లింక్ ఎడ్జసెంట్ టు ది షార్టెస్ట్ లింక్ ఈజ్ ఫిక్స్డ్, షార్టెస్ట్ లింక్కి అడ్జసెంట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తే మన ఫోర్ బార్ చైన్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ద చైన్ విల్ యాక్ట్ యాజ్ డబుల్ సారీ క్రాంక్ రాకర్ మెకానిజం. ఇందాక డబుల్ క్రాంక్ డబుల్ రాకర్ వచ్చాయి, బట్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ క్రాంక్ రాకర్ మెకానిజం. అంటే మెకానిజంలో ఒక క్రాంక్ ఉంటుంది, అలాగే ఒక మన మెకానిజంలో ఒక రాకర్ ఉంటుంది. క్రాంక్ రాకర్ మెకానిజం ఇన్ విచ్ ద షార్టెస్ట్
లింక్ విల్ రివాల్వ్ షార్టెస్ట్ లింక్ అనేది క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది అండ్ ఇంకొక లింక్ అనేది మనకి నేను డయాగ్రామ్ డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ద లింక్ అడ్జసెంట్ టు ద ఫిక్స్డ్ లింక్ విల్ ఆసిలేట్ అండ్ ద లింక్ అడ్జసెంట్ టు ది ఫిక్స్డ్ లింక్ విల్ ఆసిలేట్ ఓకే సో ఇప్పుడు మెకానిజం డ్రా చేస్తున్నాను సపోజ్ దిస్ ఈజ్ అవర్ మెకానిజం ఇట్స్ ఎ ఫోర్ బార్ చైన్ సో దిస్ ఈజ్ షార్టెస్ట్ లింక్ అండ్ దిస్ ఈజ్ లాంగెస్ట్ లింక్ సపోజ్ దిస్ ఈజ్ పీ లింక్ దిస్ ఈజ్ క్యూ లింక్ సో ఈ థర్డ్ కేస్ దేని గురించి చెప్తుందంటే మనం ఇందాక షార్ట్ ఫస్ట్ కేసులో షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేసుకున్నాం నెక్స్ట్ కేసులో షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న ఎల్ లింక్ని ఫిక్స్ చేసాం సో ఇప్పుడు ఈ కేస్ 3 ఏంటంటే సో ఐ కెన్ ఫిక్స్ ద లింక్ ఎడ్జసెంట్ టు ది షార్టెస్ట్ లింక్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్ ఏంటి షార్టెస్ట్ లింక్కి పీ ఉంది అలాగే క్యూ ఉంది ఐ కెన్ ఫిక్స్ పీ పీని ఫిక్స్ చేయొచ్చు షార్టెస్ట్ లింక్కి ఎడ్జసెంట్గా ఉన్న లింక్ని పీని ఫిక్స్ చేసాం లేదంటే ఐ కెన్ ఫిక్స్ క్యూ సేమ్ మెకానిజం సో ఫిక్స్ చేసే లింక్ చేంజ్ చేస్తున్నాను అంతే ఓకే ఓకే సేమ్ మెకానిజం ఇదేమో షార్టెస్ట్ లింక్ ఇదేమో పీ లింక్ ఇదేమో ఎల్ లింక్ ఇదేమో క్యూ లింక్ సో నేను షార్టెస్ట్ లింక్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్ ఎన్ని పీ అండ్ క్యూ ఉన్నాయి ఐ కెన్ ఫిక్స్ పీ ఆర్ ఐ కెన్ ఫిక్స్ క్యూ సో షార్టెస్ట్ లింక్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్ని ఫిక్స్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ మెకానిజంలో ఏమవుతుందంటే షార్టెస్ట్ లింక్ విల్ యాక్ట్ యాజ్ ఏ క్రాంక్ షార్టెస్ట్ లింక్ అనేది క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది అంటే ఇది కంప్లీట్ రెవల్యూషన్ ఓకేనా షార్టెస్ట్ లింక్ రొటేట్ అవుతుంది మొత్తం రివాల్వ్ అవుతుంది అలాగే ఈ మెకానిజంలో కూడా షార్టెస్ట్ లింక్ అనేది కంప్లీట్గా రివాల్వ్ అవుతుంది నేను సర్కిల్ సర్కిల్ డ్రా చేయలేదు బట్ ఎస్ లింక్ కంప్లీట్గా రివాల్వ్ అవుతుందని అర్థం చేసుకోండి అలాగే ఈ క్యూని ఫిక్స్ చేసినప్పుడు కూడా షార్టెస్ట్ లింక్ కంప్లీట్గా రివాల్వ్ అవుతుంది సో ఇట్స్ ఏ క్రాంక్ సో ఇప్పుడు ఎల్ లింక్ ఏమవుతుందంటే ఇట్ విల్ ఆసిలేట్ ఎడ్జసెంట్ లింక్ ఫిక్స్డ్ లింక్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్ ఏమున్నాయి ఎస్ అనే లింక్ ఇది ఏమిటి క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది ఇక్కడ కూడా క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది ఈ ఫిక్స్డ్ లింక్ ఇంకొక ఎడ్జసెంట్ లింక్ ఏంటి ఎల్ అనే లింక్ కదా ఇది ఏమవుతుందంటే ఆసిలేట్ అవుతుంది ఇట్ విల్ ఆసిలేట్ త్రూ సెటన్ యాంగిల్ ఇక్కడ కూడా ఈ ఫిక్స్డ్ లింక్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్ అనేది ఆసిలేట్ అవుతుంది ఓకే సో అంటే ఈ మెకానిజంలో ఒక క్రాంక్ ఉంది ఎస్ అనే లింక్ క్రాంక్ అలాగే ఈ ఎల్ అనే లింక్ రోకర్ ఇక్కడ కూడా ఎస్ అనే లింక్ క్రాంక్ ఎల్ అనే లింక్ రోకర్ అంటే షార్టెస్ట్ లింక్కి ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్ని ఫిక్స్ చేస్తే మీకు వచ్చే మెకానిజమ్స్ ఏంటంటే క్రాంక్ రోకర్ మెకానిజం క్రాంక్ ఉంటుంది అదేమో షార్టెస్ట్ లింక్ రోకర్ క్రాంక్ రోకర్ మెకానిజం అదేమో లాంగెస్ట్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఓకేనా ఈ క్యూ ఇక్కడ ఉండి ఎల్ ఇక్కడ ఉండొచ్చు షార్టెస్ట్ లింక్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్ని ఫిక్స్ చేస్తే మీకు వచ్చే మెకానిజమ్స్ ఏంటంటే క్రాంక్ రోకర్ మెకానిజమ్స్ వస్తాయి మీకు ఇప్పుడు నేను చిన్న ఒక 2-3 మెకానిజమ్స్ నేను డ్రా చేసి మీకు చూపిస్తాను అది ఏ మెకానిజం ఒకసారి ఐడెంటిఫై చేయండి ఫోర్ బార్ మెకానిజంలో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ అది అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి మనం ఓకేనా సో ఫస్ట్ మెకానిజం ఏంటంటే
this is one of the four bar mechanism which in which the link lengths are 5, 3, 7, and 6. Okay na? This mechanism lo shortest link em avutundi? In this mechanism, shortest link is 3 and longest link is 7. Remaining two links em unnai? 6 and 5. 5 and q is 6. So manaki first condition enti? S plus L less than P plus Q అవుతుందో లేదో ఫస్ట్ చెక్ చేయాలి. షార్టెస్ట్ లింక్ అంటే 3, లాంగెస్ట్ లింక్ అనే లింక్ అంటే 7. సో 3 ప్లస్ 7 లెస్ దాన్ పీ ప్లస్ క్యూ అంటే పీ ఇస్ 5 అండ్ క్యూ ఇస్ 6. సో 10 లెస్ దాన్ 11 సాటిస్ఫై అవుతుందా? 10 లెస్ దాన్ 11 సో ఇట్స్ ఏ 10 లెస్ దాన్ 11 అవుతుంది. ఇట్స్ ఏ క్లాస్ 1 ఫోర్ బార్ లింకేజ్. ఇట్స్ ఏ క్లాస్ 1 ఫోర్ బార్ లింకేజ్. S plus L less than P plus Q అయితే దాన్ని క్లాస్ 1 ఫోర్ బార్ లింకేజ్ అంటాం. అంటే ఇప్పుడు గ్రాస్ ఆఫ్ లా అని గ్రాస్ ఆఫ్ లా అని మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో మీరు ఒకసారి చూడండి ఈ మెకానిజంలో మనకి ఎస్ ప్లస్ ఎల్ లెస్ దెన్ పీ ప్లస్ క్యూ సాటిస్ఫై అయింది. సో ఇక్కడ షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేయలేదు మనం. షార్టెస్ట్ లింక్కి 5 ఎలా ఉంది? ఎడ్జసెంట్గా ఉందా ఆపోజిట్గా ఉందా? ఎవరైనా చార్ట్ బాక్స్లో టైప్ చేయండి. షార్టెస్ట్ లింక్కి మనకి 5 అనే లింక్ ఎడ్జసెంట్గా ఉందా లేదంటే ఆపోజిట్గా ఉందా? ఎస్ గుడ్. షార్టెస్ట్ లింక్కి మనకి యాక్చువల్గా ఎడ్జసెంట్గా ఉంది కదా. ఇది 3 అనేది షార్టెస్ట్ లింక్, దీనికి ఎడ్జసెంట్గా ఉన్న లింక్ ఫిక్స్ చేశారు ఇక్కడ అండ్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. అప్పుడు షార్టెస్ట్ లింక్కి ఎడ్జసెంట్గా ఉన్న లింక్ని ఫిక్స్ చేస్తే వచ్చే మెకానిజం ఏంటి మనకి? ఇట్స్ ఏ క్రాంక్ రాకర్ మెకానిజం. ఇందాక డిస్కస్ చేసాం కదా క్లాస్ 3 క్రాంక్ రాకర్ మెకానిజం. ఓకేనా? క్రాంక్ రాకర్ మెకానిజం. ఈ క్రాంక్ రాకర్ మెకానిజంలో ఇదేమో షార్టెస్ట్ లింక్ అనేది క్రాంక్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ సిక్స్త్ లింక్ ఏమో సిక్స్ లింక్ ఉన్నది రాకర్ కింద యాక్ట్ చేస్తుంది. ఇలాగేంటంటే మనం మీకు జనరల్గా ఫోర్ బార్ మెకానిజం యొక్క డైమెన్షన్స్ అనేది మెన్షన్ చేసి ఆ మెకానిజం అనేది ఏంటో అసలు కనుక్కోమంటారు. సో ఇక్కడ ఇంకా చిన్న రెండు ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు చేసి చెప్పండి నాకు చార్ట్ బాక్స్లో. It's a four bar mechanism in which the link lengths are 4 length 6 centimeters, suppose 7 centimeters, 8 centimeters. ఈ మెకానిజం ఏమవుతుంది? ఫస్ట్ ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పీ ప్లస్ క్యూ అవుతుందో కాదో చెక్ చేయండి. షార్టెస్ట్ లింక్ ఏంటి ఇక్కడ 4, లాంగెస్ట్ లింక్ ఏంటి 8. ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పీ ప్లస్ క్యూ చెక్ చేయండి. చెక్ చేసి ఏ లింక్ ఫిక్స్ చేసామో దాన్ని బేస్ చేసుకుని ఆ మెకానిజం ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేసి చార్ట్ బాక్స్లో చెప్పండి. సాటిస్ఫైడ్ కదా? ఎస్ ప్లస్ ఎల్ లెస్ దెన్ పీ ప్లస్ క్యూ, షార్టెస్ట్ లింక్ ఇస్ 4, లాంగెస్ట్ లింక్ ఇస్ 8. సో 4 ప్లస్ 8 12, లెస్ దాన్ 6 ప్లస్ 7 13. సాటిస్ఫై అయింది. సో సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు ఏ లింక్ ఫిక్స్ చేశారు? షార్టెస్ట్ లింక్ ఫిక్స్ చేశారా లేదంటే లాంగ్ షార్టెస్ట్ లింక్ ఆపోజిట్ ఉన్న లింక్ ఫిక్స్ చేశారా లేదంటే ఐ మీన్ సిక్స్ ఎడ్జసెంట్గా ఉన్న లింక్స్ ఫిక్స్ చేశారు షార్టెస్ట్ లింక్కి? వీళ్ళు షార్టెస్ట్ లింక్నే ఫిక్స్ చేస్తారు. ఒక ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పీ ప్లస్ క్యూ సాటిస్ఫై అయ్యి షార్టెస్ట్ లింక్నే ఫిక్స్ చేస్తే వచ్చే మెకానిజం ఏంటి? క్లాస్ 1 అది. ఏ అంటే డబుల్ క్రాంక్ గుర్తుందా?
మెకానిజంలో మనకి ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ సాటిస్ఫై అవుతుంది. ఎస్ ప్లస్ ఎల్ లెస్ దాన్ పి ప్లస్ క్యూ ఎందుకంటే 4 + 8 లెస్ దాన్ 6 + 7 12 < 13 సో ఇట్స్ ఏ క్లాస్ 1 4-bar లింకేజ్. అండ్ ఇక్కడ ఏ లింక్ ఫిక్స్ చేశారు, దిస్ ఈజ్ ద షార్టెస్ట్ లింక్, షార్టెస్ట్ లింక్నే ఫిక్స్ చేశారు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యి షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేస్తే మనకు వచ్చే మెకానిజం ఏంటి, డబుల్ క్రాంక్ మెకానిజం, డబుల్ క్రాంక్ మెకానిజం. సో ఇప్పుడు నేను ఇంకొక డ్రా చేస్తున్నాను, సో అది ఏంటో చెప్పండి మీరే. సో 4-bar మెకానిజం, లింక్ లెన్స్ ఆర్ ఇది 4, ఇది 8, ఇదేమో 6, ఇది 7. ఇక్కడ ఏ మెకానిజం వస్తుందో చెప్పండి, కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూడండి, చూసి ఏ మెకానిజం వస్తుందో చెప్పాలి. నాట్ సాటిస్ఫైడా, మళ్ళీని సాటిస్ఫైడే కదా, మళ్ళీని 4 + 8 = 12 < 6 + 7 సాటిస్ఫైడ్. ఇప్పుడు షార్టెస్ట్ లింక్ని ఫిక్స్ చేశారా లేదంటే లాంగ్ ఐ మీన్ షార్టెస్ట్ లింక్కి ఎడ్జెంట్గా ఉన్న లింక్ ఫిక్స్ చేశారా లేదంటే ఆపోజిట్గా ఉన్న లింక్ ఫిక్స్ చేశారా? షార్టెస్ట్ లింక్కి ఆపోజిట్గా ఉన్న 8 లింక్ని ఏం చేశారు, ఫిక్స్ చేశారు. ఇట్స్ ఏ డబుల్ రాకర్ మెకానిజం, ఇట్స్ ఏ డబుల్ రాకర్ మెకానిజం. సో ఎందుకంటే 4 + 8 < 6 + 7 సో 12 < 13 ఇట్స్ ఏ క్లాస్ 1 4-bar లింకేజ్. అండ్ ఈ షార్టెస్ట్ లింక్ 4కి ఆపోజిట్గా ఉన్న 8 లింక్ ఫిక్స్ చేశారు. ఓకేనా, లింక్ దట్ ఈస్ ఆపోజిట్ టు ది షార్టెస్ట్ లింక్ ఈజ్ ఫిక్స్డ్. సో ఇట్స్ ఏ డబుల్ రాకర్ మెకానిజం. ఒక చిన్న యానిమేషన్ ఉంది, ప్లే చేస్తాను, అది జాగ్రత్తగా వినండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ క్లాస్ మొత్తం. వెయిట్ ఫర్ 2 మినిట్స్.